అపొస్తలైన పౌలు ఏథెన్సులో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మన దేవుడు మనలో ఎవ్వరికీ కూడా దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు. అపొస్తల కార్యములు 17:27 మనకు ఈ మాట కనిపిస్తుంది. అదే అపొస్తలైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటున్నాడంటే 4:5 మన దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాల్లో చాలా సార్లు దేవుడు మనకు దూరముగా ఉన్నట్లు కనిపిస్తాడు. చాలా సార్లు ఆత్మీయ జీవితంలో మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం, దేవా నీవు నిజంగా ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు నా జీవితంలో నీ సహాయం దూరమైపోయింది అన్నటువంటి అనుభవము మన ఆత్మీయ జీవితంలో మనము తప్పకుండా కలిగి ఉంటాం. సాక్షాత్తు రాజు అయినటువంటి దావీదు జీవితంలోనే దేవుడు చాలా దూరంగా ఉన్నట్లు ఆయన కనిపించింది. దాదాపు 7 దావీదు రాసినటువంటి కీర్తనలో, ప్రభువా నీవు ఎందుకు దూరంగా నిలుచుచున్నావు, ఎందుకు నీవు దూరంగా ఉన్నావు, నాకు దూరంగా ఉండకుమని ఆయన పలుమార్లు దేవునికి ప్రార్థన చేసినటువంటి అనుభవం కీర్తనల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎందుకు దేవుడు దూరం అయిపోయాడు? నిజంగా దేవుడు మనకు దూరం అయిపోతాడా అన్నటువంటి ప్రశ్న వేస్తే, లేదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ప్రభువు మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడు. ఈ యొక్క అనుభవాలన్నీ కూడా అయిపోయినటువంటి తర్వాత 145:18 దావీదు ఒక సత్యాన్ని గ్రహించాడు. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఒకవేళ మన జీవితాల్లో దేవుడు దూరంగా ఉన్నట్లు మనకు కనిపిస్తుందా, ఒకవేళ మన జీవితాల్లో దేవుడు మనకు దూరమైపోయినటువంటి స్థితిని మనం కలిగి ఉంటే ఏమి గ్రహించాలంటే, దేవుణ్ణి మనము నిజముగా మొర్రపెట్టడం లేదు. అదేంటి బ్రదర్, మేము నిజంగానే కదా ప్రార్థన చేస్తున్నాం, నిజంగానే కదా దేవుని మందిరానికి వస్తున్నాం, నిజంగా మొర్రపెట్టడం అంటే ఏంటి అని ప్రశ్నిస్తే, ఇంగ్లీష్ బైబిల్లో KJV వర్షన్లో ట్రూత్ అన్నటువంటి మాట ఉపయోగించబడింది. ఏంటి ట్రూత్ అంటే, John 17:17 యేసు ప్రభువు వారి విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఫాదర్ శాంక్టిఫై దెమ్ త్రూ దై ట్రూత్, థై వర్డ్ ఈస్ ట్రూత్. యేసు ప్రభువు వారు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17:17 ఏమంటూ ఉన్నాడంటే, తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యం. కాబట్టి ఎవరైతే వాక్యానుసారముగా ప్రార్థన చేస్తారో వారికి దేవుడు సమీపంగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నీ ప్రార్థన దేవునికి వ్యతిరేకమైనదిగా ఉంటే దేవుడు నీకు దూరంగా ఉన్నట్లే అనిపిస్తాడు. ఒకవేళ నీవు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి నీ పాపంలో దేవుడు నీకు సహాయం చేయాలని దేవునికి నీవు మొరపెడుతూ ఉంటే దేవుడు నీకు చాలా దూరంగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో మనం చేసేటువంటి మొర ప్రార్థన అన్నటువంటిది ఈ వాక్యానుసారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే మన జీవితాలు, మన ప్రార్థన జీవితం అన్నటువంటిది దేవుని వాక్యానుసారంగా ఉంటుందో వారికి దేవుడు సమీపముగా ఉండేటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది.